అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము మా గుణ సక్సెస్ విజయయాత్రలో భాగంగా ఈరోజు తిరుపతికి వచ్చాము. ఈరోజే ఫస్ట్ డే కర్నూలు అనంతపురం పూర్తి చేసుకొని తిరుపతికి వచ్చాము. ఇప్పుడే ఇక్కడ థియేటర్స్ థియేటర్లో రోజు రోజుకి పికప్ అయ్యి చాలా బాగా రన్ అవుతుంది, ఇప్పటికీ ఫుల్స్ అవుతున్నాయి అన్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంత మంచి సినిమాతో బ్లాక్ బస్టర్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. హిట్లు బ్లాక్ బస్టర్ అవి వస్తుంటాయి, కానీ ఈ సినిమాతో నాకు గొప్ప రెస్పెక్ట్ వచ్చింది. అందరూ నన్ను చాలా బాగా చూస్తున్నారు, వాళ్ళ ఇంట్లో మనుషులా చూస్తున్నారు ఈ సినిమా వల్ల. సో నాకు ఈ సినిమా వచ్చినందుకు, నాకు ఈ డైరెక్టర్ గారు ఈ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే తిరుపతి ఎనీ టైమ్ నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఇక్కడికి సంవత్సరానికి ఒకసారైనా వస్తూ ఉన్నాను చిన్నప్పటి నుంచి. సో మళ్ళీ ఇప్పుడు ఇలా సక్సెస్ కొట్టి తిరుపతికి రావడం చాలా చాలా స్పెషల్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ నాన్నగారితో వస్తుంది కానీ గ్యాంగ్ లీడర్ తర్వాత ఉన్నాయండి, చెప్తాను. అట్టేం లేదు, ఓన్లీ తెలుగులోనే చేస్తాను. మా డైరెక్టర్ గారితో కూడా ఇంకోటి చేస్తాను. మళ్ళీ అదే పేరు ఇంకా బయటికి అనౌన్స్ చేయలేదు, నా హోమ్ ప్రొడక్షన్ లో చేస్తున్నాము, పేరు చెప్తాం బయటికి. చాలా ఆనందంగా ఉందండి, అంటే అందరు కలెక్షన్స్ అన్ని పెరుగుతూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది. అందుకే అందరిని కలిసింది హ్యాపీనెస్ గా కృతజ్ఞతలు చెప్దామని వచ్చాము. ఇంకా అది చాలా ట్రై చేస్తున్నారు సార్, యాక్చువల్లీ మనం ట్రై చేయట్లేదు అని కాదు, బట్ అది బాగా ఈ మధ్య వాళ్ళు కూడా బాగా పెరిగిపోయింది. ఇంకా తమిళ్లో కూడా ఉంది సార్ ప్రాబ్లమ్, వరల్డ్ వైడ్ ఉంది ఇది. ఇంకా ఆడియన్స్ విజ్ఞతకి అది మనం చిన్న స్క్రీన్లో అలా చూద్దామా పెద్ద స్క్రీన్లో అవి. నేనే మామూలుగా మా షో వేస్తామంటే చూడను, నేనే థియేటర్కి వెళ్ళిపోయి చూస్తాను, ఎందుకంటే థియేటర్లో జనం మధ్యలో ఆ ఊపు అది ఉంటుంది, అలా చాలా ఆ ఎంజాయ్మెంట్ మిస్ చేసుకోవద్దు. సో వాళ్ళు చేసేవాళ్ళు చేస్తున్నా మనకు ఉండాలి, చూడకూడదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.